హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ లంచ్ బాక్సులు చేస్తున్నప్పుడు అట్లు దోశలు వేయాలంటే కొంచెం టైం తీసుకుంటుందని చెప్పి ఇడ్లీయే వేసేస్తాము కానీ ఇది ట్రై చేయండి మనకి టైం సేమ్ ఇడ్లీకి ఎంత టైం తీసుకుంటుందో అంత టైంలోనే చాలా సింపుల్గా ఈ అట్టు తయారైపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని హీట్ చేసుకోవాలి తర్వాత ఇడ్లీ పిండి తీసుకుని దీన్ని దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకుంటామో అంత కన్సిస్టెన్సీ అలానే ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ టైట్గా గట్టిగా ఉండకూడదు ఈ లోపు మనకి కడాయి వేడైంది కదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోనే ఈ పిండిని అంతా వేసేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న గరిటితో పది గంటల వరకు వేసుకున్నాను ఈ టిఫిన్ నాలుగురు నుంచి ఐదుగురు వరకు హ్యాపీగా తినొచ్చు మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఈ అట్టు ఎవరైనా ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి కొద్దిగా పైన జీలకర్ర చల్లుకొని తర్వాత దీంట్లో టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్ అది పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి దీన్ని గ్లాస్ అట్టు అంటారు మా అమ్మ చిన్నప్పుడు ఇది ఎక్కువగా వేసేది ఈ నీళ్ళు ఎందుకు వేస్తారంటే మనం ఈ గ్లాస్ పెట్టేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ చల్లుకొని పైన మూత పెట్టేసుకోవాలి ఈ గ్లాస్లో నీళ్లు మనకి బొడగల్లాగా వస్తే మనకి అట్ట అనేది ఉడికిపోయిందని అర్థం మనం తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంచులు కూడా చూడండి మనకి ఎర్రగా కాలినట్టుగా ఉన్నది పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని గ్లాస్ని మూచేసి పైకి తీసేసుకోవడమే ఈ లోపు అట్టు చక్కగా ఎర్రగా కాలుతుంది డైరెక్ట్ ఈ గ్లాస్ తీసేసిన తర్వాత దీన్ని తీసుకుని కట్ చేసుకుని తినేయచ్చు కావాలంటే మీరు రివర్స్ కూడా చేసుకోవచ్చు ఇంత పెద్ద అట్టేసినప్పుడు మామూలుగా అసలు మనకి అది ఊడి రాదు కడాయికి అంటుకుపోతుంది లేదంటే తిరవేసేటప్పుడు విరిగిపోతుంది కానీ ఈ గ్లాస్ అట్ట అస్సలు విరగదు ఎందుకంటే మధ్యలో హోల్ ఉంది కాబట్టి పగలకుండా చాలా సూపర్గా అలానే కేక్ లాగే వస్తుంది దీన్ని తర్వాత మనం తీసుకొని ఒక నాలుగు కానీ ఐదు కానీ పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక పీస్ లాగా వేసేసుకొని చట్నీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కానీ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టైం చాలా సేవ్ అవుతుంది ఎంత హడావిడిగా ఉన్నప్పుడైనా సరే అట్లు తినాలి అని అనుకున్నప్పుడు ఈ అట్టు ట్రై చేయండి పైన చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా మంచి టేస్ట్ ఉంటుంది ఈ అట్టు ఎవరైనా ట్రై చేసి ఉన్నా లేదంటే గ్లాస్ అట్టు మాకు కూడా తెలుసు అని అనుకున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి చాలా రకాల వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఒకవేళ నచ్చినట్టయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలానే చట్నీని మనం రోజు చేసుకోకుండా నెలకి సరిపడే చట్నీ ప్రీమిక్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకవేళ చూడకపోతే చూడండి పౌడర్ లాగా కాదు పౌడర్ అయితే టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది పౌడర్లా కాకుండా వేరే విధంగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్